క్యాన్సర్ అదొక వింత రోగం ఎవరికి ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు కానీ క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంచి చికిత్స అందించవచ్చు అది దాదాపుగా క్యాన్సర్ ను పూర్తిగా నయం చేసుకోవడంతో సమానం మంచి జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని తగ్గించుకోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే వస్తున్నాయి అంటున్నారు వైద్య నిపుణులు క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల సాధారణంగా మన శరీరంలో కణ విభజనలో ఒక క్రమపద్ధతిలో నియంత్రించబడతాయి కొన్ని సందర్భాల్లో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్లే కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తుంటాయి క్యాన్సర్లు మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది శరీరం నుంచి ఏ ప్రాంతంలోనైనా రక్తం కారినా గడ్డలుగా ఏర్పడినా క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి మరి ఎటువంటి జీవనశైలి మార్పులతో మనం ఈ క్యాన్సర్ ని దూరంగా పెట్టొచ్చని చూస్తే మనకు ముఖ్యంగా మొదటి దీంట్లో స్మోకింగ్ ఆల్కహాల్ అని చెప్పొచ్చు ఈ టొబాకో చీవింగ్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అంటే ఇప్పుడు టొబాకో చీవింగ్ చూస్తే అది మనము చూవింగ్ అంటే తినేటటువంటి టొబాకో అది గుట్కా అంటాం పాన్ అంటాము లేకపోతే ఖైని అంటారు సో ఇటువంటి ఇవి తినే అలవాట్లు ఉన్న వారికి చాలామందిలో ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎక్స్పోజర్ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మనం చాలాసార్లు మనకు మౌత్ క్యాన్సర్ అనుకుంటాం టొబాకో చూవింగ్తో కానీ ఆ రసాయనం లోపలికి వెళ్ళిన తర్వాత టంగ్ క్యాన్సరు చీక్ క్యాన్సరు థ్రోట్ క్యాన్సరు ఈసోఫెగస్ క్యాన్సరు హైపోఫెరింజల్ క్యాన్సరు స్టమక్ క్యాన్సరు ఇవన్నీ కూడా మనకు ఈ టొబాకో చీవింగ్తో వచ్చేటటువంటి క్యాన్సర్లు సో దీని నుంచి టొబాకో చీవింగ్ అనే దాన్ని కానీ మనము అలవాటు లేకుండా దూరంగా పెడితే ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు 99% అనుకుంటాం సో అలాగే మద్యపానం ఈ మద్యపానం కూడా ఏం చేస్తుందంటే ఆల్కహాల్ అనేది స్పిరిట్ లాగే మనకు ఎలా అంటే మనకు కట్ అయిన చర్మం మీద స్పిరిట్ వేస్తే ఎంత మంట పుడుతుంది మనకు సో అలాగే ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది సో మనం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ ఆల్కహాల్ మనకు లోపల మెటబలైట్గా మారి ఆల్కహాల్ ట్రావెల్ చేసే మార్గం అంతా కూడా క్యాన్సర్కి రిస్క్ పెంచే అవకాశం ఉంటుంది అది సేమ్ మౌత్ థ్రోట్ ఈసోఫెగస్ స్టమక్ అలాగే అది మెటబలైజ్ అయ్యేది ఆల్కహాల్ లివరు ప్యాంక్రియాస్ ద్వారా కాబట్టి ఆ రెండు క్యాన్సర్లు కూడా ఈ ఆల్కహాల్ ఎక్కువ అలవాటు ఉన్న వారిలో అంటే మోడరేషను తక్కువ తీసుకునే వాళ్ళు సోషల్ డ్రింకర్స్లో వచ్చే అవకాశాలు తక్కువ కానీ రెగ్యులర్గా డ్రింకర్స్ ఉంటారు కదా రోజు తాగే వాళ్ళలో ఈ క్యాన్సర్లను వచ్చే అవకాశాలు ఎక్కువ శరీరంలో నిర్దిష్టమైన భాగంలో కణాలు బాగా పెరిగి కణతుల్లా మారితే అప్పుడు ఆ భాగానికి క్యాన్సర్ సోకిందని అంటారు అయితే అన్ని కణతులు క్యాన్సర్ కణతులు కావు రోజులు గడుస్తున్న కొద్దీ కణతి సైజులో మార్పు వచ్చినా నొప్పి ఉన్నా దాన్ని క్యాన్సర్ కణతిగా అనుమానించాలి అయితే చాలా వరకు క్యాన్సర్లను మొదటి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరమవుతుంది మన జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నిరోధించుకోవచ్చు పోషక విలువలున్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉంటే అందులోని పోషక గుణాలు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి తాజా కూరగాయలు పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ చక్కెరలు నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి తాజా పండ్ల రసాలను తాగడం అలవాటు చేసుకోవాలి మనకు స్థూలకాయం కాబట్టి ఒబిసిటీ లేదా స్థూలకాయం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అట్లీస్ట్ రోజుకి ఒక 30 to 45 minutes ఆఫ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అలాగే మన బాడీ వెయిట్ని కూడా ఒక లిమిట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ పెరిగిన వారిలో ఒబిసిటీ ఎక్కువ ఉన్న వారిలో కొన్ని రకమైన క్యాన్సర్స్ వస్తాయి ఈ ఒబిసిటీ అనేది ఏంటంటే చాలాసార్లు మన ఆహార అలవాట్ల మీద ముడిపడి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఎక్సర్సైజు ఆహార అలవాట్ల ద్వారా సరైన అలవాటు లేకుంటే వచ్చే ఇదే మనకు ఒబిసిటీ సో ఆ ఒబిసిటీ ఉన్న వారిలో మరి ఎటువంటి క్యాన్సర్లు వస్తాయంటే కొలాన్ క్యాన్సర్సు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్సు గాల్బ్లాడర్ క్యాన్సర్సు ఎండోమెట్రియం క్యాన్సర్సు గర్భాశయం క్యాన్సరు అలాగే కిడ్నీ క్యాన్సర్సు బ్రెస్ట్ క్యాన్సరు ముఖ్యమైనది సో ఈ క్యాన్సర్లన్నీ కూడా ఎప్పుడైతే ఒబిసిటీ ఎక్కువ ఉంటుందో అంటే బిఎంఐ అనేది ఆ హైట్కి వెయిట్కి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటుందో
అప్పుడు ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే అల్ట్రావైలెట్ రేస్ ఎక్స్పోజరు ఇంటెన్సిటీ ఎక్కువ రోజులు మనకి స్కిన్ మీద ఉంటుందో స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదము అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్కి దూరంగా ఉండడము, స్మోకింగ్కు దూరంగా ఉండడము, టొబాకో చూ చేయడము మానేయడము, అలవాటు ఉన్న వారిలో కూడా దాన్ని ఆపేయడము, అలాగే మన బాడీ వెయిట్ని ఒక లిమిట్లో పెట్టుకోవడము, ఒబేసిటీని దూరంగా పెట్టుకోవడము, టైంకి ఫుడ్ తీసుకోవడము, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ హై ఫ్యాట్స్ ఉన్నటువంటి కంటెంట్ ప్రాసెస్డ్ మీట్స్ని దూరంగా ఉంచుకోవడము, వ్యాక్సినేషన్ చేయించుకోవడం వైరసెస్కి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్కి, అలాగే రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే కొన్ని స్క్రీనబుల్ క్యాన్సర్స్కి, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అలాంటి వాటికి స్క్రీనింగ్ చేయించుకుంటే క్యాన్సర్స్ని మనం త్వరగా గుర్తించవచ్చు. చాలాసార్లు క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా అంటే దీనికి ఖచ్చితంగా సమాధానం దొరకదు. క్యాన్సర్ను ఖచ్చితంగా నివారించే పద్ధతి ఏదీ లేదు. కానీ కొన్ని మంచి అలవాట్ల ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ధూమపానం, నికోటిన్కు సంబంధించిన పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఎండవేళల్లో గొడుగు ధరించాలి. కాలుష్యం నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఎలాంటి కణతులు, గడ్డలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్లను జయించవచ్చు. చూసారుగా, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్కు చెక్ పెట్టచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల శరీరమే తనలో మొలకెత్తే క్యాన్సర్ కణాలను ఎప్పటికప్పుడు చంపేస్తుంది. కాబట్టి మంచి జీవనశైలిని అలవర్చుకోండి, ఆరోగ్యంగా జీవించండి.